ఎటువంటి విపత్తులు సంభవించినా ఎదుర్కొని ప్రజలకు అండగా ఉంటానని సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పొదలకూరు పట్టణంలోని పంచాయతీ బస్టాండ్ లో కరోనా వైరస్ సోకకుండా రసాయనాలు పిచికారీ చేసి స్వీయ నిర్బంధంలో ఉన్న పొదలకూరు మర్రిపల్లి గ్రామాల్లోని ప్రజలకు ఉచితంగా కూరగాయలు పాల ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వీయ నిర్బంధంలో ఉన్న ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చూడాలనే ఆలోచనతో నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నామన్నారు. కొంచెం అటు జరగ అందించడం, ఎక్కడ అంతరాయం లేకుండా గృహ విద్యుత్కు సంబంధించి వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా చూడడం, అవసరానికి ఎంత నీరు కావాల్సి వస్తుందో కుటుంబాలకి, తో పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మంత్రులు శాసనసభ సభ్యులు మేము 151 మంది ఉంటే 151 మంది, 22 మంది పార్లమెంటు సభ్యులుంటే 22 మంది పార్లమెంటు సభ్యులు కూడా ఒక నెల జీతాన్ని ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించి నా చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం, వీళ్ళందరూ ముందుకొచ్చి ఈ గ్రామానికి సంబంధించి పారిశుద్ధ్యంలో మేము అందరం భాగస్వాములు అవుతాం. ప్రజలకు సంబంధించిన ఉన్న వ్యక్తులు బయటకు పోకుండా, కొత్త వ్యక్తులు బయటికి రాకుండా నేను చెబుతున్నా, మీరే అడ్డగేడు వేసుకుని లక్ష్మణ్ రేఖ గీసుకుని మీరు చెక్ పోస్ట్ పెట్టుకుని ఎవరిని బయట వ్యక్తులు లోపలికి రావడానికి లేదు, లోపల ఉన్నటువంటి వ్యక్తులు బయటికి పోవడానికి లేదు. పోలీసులు కూడా మీకు సహకరిస్తారు, ఎందుకంటే ఈరోజు ఎవరిని ఎక్కడే ఉండమన్నాం, అభివృద్ధి చెందిన చెప్పి కోరుకుంటూ మీ ఆరోగ్యమే నా మహాభాగ్యంగా భావిస్తున్నానని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ